తాతయ్య నారాయణపేట ప్రెసిడెంట్ రెడ్ నాయుడు అని చెప్పాను కాఫీ నమస్తే సార్ నమస్కారం నమస్కారం మా నేత్ర నారాయణపేట నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ గురించి మీ మంచితనం గురించి తరచూ చెప్తూనే ఉన్నాడు అక్కడ జరిగింది విన్న దగ్గర నుంచి నాకుండే వద్దు నువ్వు ఊరుకో తరా నువ్వు ఈ జాగాలో ఉన్నావని ఎవరో చెప్తే నేను నమ్మలే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన నన్నైతే నువ్వు మాఫ్ చేయాలి నీ చేత చెయ్యి నొక్కించుకున్నా పాంచన్ మాదిరి చాకరీ చేయించుకున్నా నువ్వింత పెద్ద ఆఫీసర్ వని తెలవక ఏమేమో తిట్టినా దాందే ఉంది ఉద్యోగ రీత్యా నేనే నీ దగ్గర నౌకరుగా చేరాను ఏమైనా నువ్వు ఇలా రావటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది చూడండి నాయుడు నువ్వు 4 రోజుల పాటు మా అందరితో ఇక్కడే ఉండాలి లేదు దొరా నేను జర పని అయితే చూసుకొని జల్దీలా ఊరు పోవాలి గడగండ ఎలా మళ్ళా నేను నెల దినాలు మీ ఇంట్లో నువ్వు ఇక్కడ 4 దినాలు ఉండాలా లేకపోతే గడ్బడి అయిపోతు మళ్ళా జర పొరగడు ముచ్చటపడిండు మంచిగా 4 రోజులు ఉండి పండ్రి ఉండిపో బాబు లేకపోతే మళ్ళీ నా మనవడు ఏడవకే ఊరుకుంటాడే గట్లనే గట్లనే అయ్యో ఐసి ఇంతకీ ఎవరా మాతను నేత్రాని నా స్నేహితుడు ఎదురు ఫ్లాట్ లో ఉండేవాడు ఇందులో అతని తప్పే లేదండి అర్ధరాత్రి నేనే అతన్ని మా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను ఇందులో తప్పేదైనా ఉంటే నాదేనండి అభాషం రికమెండెడ్ కాదమ్మా ఇంతకీ ఎన్నో నెల ఎన్నో నెల ఇది సెప్టెంబర్ కదండి 9వ నెల నేను అడిగేది అది కాదమ్మా ఇది జరిగి ఎన్నాళ్ళైంది నిన్న రాత్రే డాక్టర్ గారు రాత్రే రాత్రి జరిగిన దానికి తెల్లవారేటప్పటికి ప్రెగ్నెన్సీ అని అనుమానమా అబ్బే ఎందుకైనా మనం జాగ్రత్తగా ఉండటం మంచిది కదా డాక్టర్ చూడమ్మా నువ్వు నా కూతురు లాంటి దానివి కనుక నీకో సలహా ఇస్తున్నాను జాగ్రత్తగా విను ఈ విషయం ఎవరికి చెప్పొద్దు కొంతకాలం ఆగు ఈ రహస్యాన్ని నీలోనే దాచుకో ఇదేం దొరా నన్ను ఇట్లా కొడుతున్నావు ఎవరు నువ్వు నేత్ర ఇక్కడే ఉన్నాడు అని కబురు చేసింది నేను నిన్నిక్కడికి రప్పించింది నేను మా ప్రతి పనికి అడ్డొస్తున్న ఆ నేత్రను చంపి తీరాలి కాదొరనా దొరకి నేనంటే శానా అభిమానం నా వల్ల అయితే కాదొరా ఊళ్ళో ఉన్న నీ ఒక్కగానే ఒక్క కొడుకును ఇక్కడికే తీసుకొచ్చాం ప్రస్తుతం వాడు మా దగ్గరే ఉన్నాడు ఈ సర్పభూషణ రావు మాట కాదంటే వాణ్ణి ప్రాణాలతో చూడలేవు చూస్తావా వాడి అవస్థ ఏమంటావు నేత్రని చంపుతావా నీ కొడుకును చంపుకుంటావా దొరా నా కొడుకును ఏం చెయ్యమాక నువ్వు ఎట్లా చేయమంటే గట్లనే చేస్తా ఇలా చూడు ఈ విషయాన్ని సాయంకాలం 6 గంటల్లోగా నేత్ర కాఫీలో నువ్వు కలిపేయాలి లేకపోతే నీ కొడుక్కి బాంబు కట్టి సర్కస్ ఫిరంగులో పెట్టి పేలిపించేస్తాను ఏం రెడ్ నాయుడు అలా ఉన్నావు ఇంటి మీద గాలి మళ్ళిందా అవుందరా గాలి అయితే మళ్ళింది ఎప్పుడు వెళ్తా ఊరికి పనైనా వెళ్ళిపోవాలి కదొరా ఊరంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నావు ఉండు కాఫీ తీసుకొస్తా వద్దు దొరా మా ఊర్లో ఉన్నప్పుడు శ్యానా దినాలు నాకు నువ్వే చేసావు సేవ ఈ ఒక్క దినం నేను నీకు చేస్తా సేవ సరే నీ ఇష్టం అయ్యో ఎంత పని చేస్తున్నారు నాకు కళ్ళు లేవు కదా అని నాకు తెలియకుండా వంటింట్లోకి దూరి మీరే కాఫీ కలుపుతున్నారా అన్నయ్య ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు పట్నంలో మనుషుల్లా మీలో కుట్రలు కుతంత్రాలు ఉండవని అంతేకాదు మా దొరకి షుగర్ ఉంది మన ఇంట్లో ఉన్నన్నాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు మా అన్నయ్యకి మీరంటే ఎంత అభిమానము నీ కొడుకులు ఇక్కడే ఉంచేయకూడదు ఏదైనా మంచి స్కూల్లో చేర్పిస్తాను
డాక్టర్ని చేయమంటావో ఇంజనీర్ చేయమంటావో చెప్పు, నీ ఇష్టం. అరే ఏంది వయ గడా చూస్తున్నావు, జర కాఫీ చేతికి ఇవ్వ మళ్ళా. థ్యాంక్ యూ. గుడ్. నిన్ను కాఫీలా ఇసం పెట్టి చంపమని గా సర్పభూషణ్ రావు నన్ను పంపిండు, లేకుంటే నా బిడ్డని సర్కస్ ఫిరంగిలా పెట్టి పేలుస్తానన్నాడు. కానీ దేవుళ్ళాంటి నిన్ను చంపేటందుకు నాకైతే చేతులు రాలే, గట్లనన్న నా బిడ్డ దొస్తేనే బతకలే. అందుకోసం ఆ ఇసం కాఫీ నేనే తాగేసిన. మై గాడ్, ఎంత పంచేశావు రెడ్నాయుడు. దొరా, నేనైతే పోతున్నా, నా బిడ్డ నా దుర్మార్గులకెళ్ళి నువ్వే రక్షించాలే, వాణ్ణి మంచిగా చదివియాలే. అలాగే, నీకేం భయం లేదు.